الحمد لله الذي جعل كل شيء قدرا أسبل علينا من رحمته سترا. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، له الحمد في الأولى والأخرى، وأشهد أن محمدًا عبده ورسوله الذي خص بمعجزات الكبرى، وصلى الله على نبينا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم، إن زلزلة الساعة شيء عظيم، يوم ترونها تذهل كل مرضئة عما أرضعت، وتضع كل ذات حمل حملها، وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. ప్రశంసలో పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అర్పితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించడం, విశ్వాస స్థితిలోనే శ్వాసించేలా జీవించేలా దీవించడం, మనందరి మార్గదర్శనార్థం అంతిమ దైవ మనందరి ఆదర్శ నిమిత్తం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రభవింపజేయడం, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చేసిన మహదానుగ్రహం. దీనికి గాను మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల కృతజ్ఞతా భావం కలిగి జీవించాల్సిన ఆవశ్యకత అవసరం అనేది ఎంతైనా ఉంది. అదే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని జీవితంలో కొన్ని విధాలుగా పరీక్షిస్తాడు. ధన నష్టంతో, పంట నష్టంతో, ప్రాణ నష్టంతో, ఆప్తుల నష్టంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పరీక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా పెట్టిన పరీక్షలో సైతం మనం నెగ్గాల్సిన, సఫలీకృతులం అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా పెట్టే పరీక్షల్లోని ఒక పరీక్షే భూప్రకంపన, భూకంపం. ప్రకంపించిన పుడమి మనకిస్తున్న సందేశం ఏమి, మనకు నేర్పుతున్న పాఠం ఏమి? భూప్రకంపనలు, భూకంపాలు విశ్వాసుల కోసం పరీక్షగా ఉంటాయి, అవిశ్వాసుల కోసం హెచ్చరికగా ఉంటాయి. భూప్రకంపనలు, భూకంపాలు అల్లాహ్ సుబ్హానహు వతాలాకు చెందిన సైన్యాల్లోని ఒక సైన్యమని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఈ సైన్యం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలచిన వారిని ఈ ప్రపంచ వేదిక నుండి తొలగిస్తాడు, తాను తలచిన వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా కాపాడుతాడు కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఉంచబడిన సముదాయం లైస అలైనా అజాబున్ ఫిల్ ఆఖిరా,
నా ఈ సముదాయం మీద పరలోకంలో ఎలాంటి శిక్ష అనేది ఉండదు. అజాబుహా ఫిద్దున్యా, ఏ శిక్షలైనా సరే, ఏ ఇక్కట్లైనా సరే, ఏ సమస్యలైనా సరే, ఏ ఉపద్రవాలైనా సరే, అన్ని ఈ ప్రపంచంలో. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయానికి ప్రాపంచికంగా ఎదురయ్యే శిక్ష ఏమిటంటే, అభిమాన మిత్రులారా, ఈ వారంలోనే మనం ఈ వార్త విన్నాం, భయంకరమైనటువంటి భూకంపనం రెండు దేశాలను అతలాకుతలం చేసేసి, ముఖ్యంగా తుర్కియాలో దాదాపు 6,000కు పైగా ఇళ్ళు నేలమట్టమైంది. కాసేపు ఆలోచించండి, మన కాలి ఆ తీవ్రత అనేది, ఆ బాధ అనేది ఆ వ్యక్తికి మాత్రమే అనుభవించాక ఆ ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అలాంటి విపత్కర పరిస్థితి నుండి, ప్రమాదకర స్థితి నుండి ప్రపంచ ప్రజలందరినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా కాపాడాలని, ఎవరెవరైతే అలాంటి బాధకు ప్రమాదానికి లోనై ఉన్నారో వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉత్తమ సహనాన్ని అనుగ్రహించడమే కాకుండా వారి పరిస్థితి త్వరగా చక్కదిద్దుకునేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని దీవించాలని ఈ సందర్భంగా మనమందరం కోరుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ఈ భయంకర భూకంపం మిగిల్చినాక నష్టం అనేది చాలా పెద్దది. ఇప్పటి వరకు దాదాపు 16,000 మంది మరణించినట్టుగా తెలిసింది. అలాగే శిథిలాల కింద ఇంకా 10,000 మంది ఉండొచ్చు అన్న యొక్క సంకేతాలు కూడా అందుతున్నాయి. అదే సందర్భంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఆశ్రయం లేని వారుగా మిగిలిపోయారు. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న దేశమే ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోయింది అని మనం చెప్పచ్చు. అంత పెద్ద ఎత్తున ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఇక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం యొక్క వెలుగులో అల్లది యమూతు తహత అల్హదమి ఫహువ షహీద్, ఇలా ఒక కట్టడము కూలడం వల్ల కానీ భూప్రకంపనం అనేది చోటు చేసుకున్న తర్వాత ఇళ్ళు అనేవి నేలమట్టం అయిన సందర్భంలో ఎవరైతే ఆ ఇళ్ల కింద అనేది నలిగి మరణిస్తారో వారు షహీద్ అని, షహీద్ స్థాయి వారికి లభిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఒక మనిషిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనకి ఎంత చేతనైతే అంత ఇలాంటి బాధిత ప్రజలకు మనం సహాయం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు 1,000 దినాలు ఇచ్చే సౌకర్యం ఇచ్చాడంటే మనం ఆ యొక్క మొత్తాన్ని ఇచ్చి ఆదుకోవాలి. లేదు 100లో కానీ 10లో కానీ 1 దినారు కానీ 6 దినారు కానీ 2 దినారు కానీ ఏదైనా సరే మన వంతు సహాయం అనేది ఈ బాధిత ప్రజలకు మనం అనేది అందజేయాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే అనాథగా మిగిలిన అనేక మంది బాలల్ని చూస్తున్నట్లయితే, చిన్నపిల్లల్ని కనుక మనం చూస్తున్నట్లయితే నిజంగా గుండె అనేది తరుక్కుపోతుంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యొక్క సంతానాన్ని, మనందరి యొక్క ఇంటి వారిని అల్లాహ్ సురక్షితంగా ఉంచాలి. ఎవరికి ఇలాంటి యొక్క ఆపద అనేది రాకూడదు అని మనం వేడుకోవాలి. అదే సందర్భంలో అనాథలకు మిగిలిపోయిన ఆయా కుటుంబ యొక్క పిల్లలను అల్లాహ్ సుబ్హానహు వతాలా సరైనటువంటి యొక్క సంరక్షణ బాధ్యతను వహించే యొక్క వ్యక్తులకు అప్పచెప్పాలని మనం దీనాది దీనంగా అల్లాహ్ను వేడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట,
మన్ నఫస అన్ ముమినిన్ కుర్బతన్ మిన్ కురబిద్ దునియా ఒక విశ్వాసికి ఎదురైనాక ఒక నష్టాన్ని గాని కష్టాన్ని గాని మనం తొలగిస్తున్నాం ప్రాపంచికంగా అతనికి ఒక కష్టమో ఒక నష్టం అనేది వాటిల్లింది ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని మనం తొలగిస్తున్నాము దూరం చేస్తున్నామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిగా రేపు ప్రయదినాన మనకు ఎదురు కాబోయే కష్ట నష్టాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుతాడు కనుక అభిమానం ఉండాలా మనం చేసే సహాయం అనేది వృధా కాదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదే సందర్భంలో అభిమానం ఉన్నారా భూకంపం వల్ల నిజానికి కొన్ని వందల కుటుంబాలు కొన్ని లక్షల మంది ప్రజలు వారు నిరాశ్రయులయ్యారు ఆ కష్టాన్ని మనం అంచనా వేయలేము నిజంగా అపూర్త సాధ్యం కాని నష్టమని కూడా మనం చెప్పదు కనుక మళ్ళీ అది నిర్మాణం అనేది దాన్ని జరగాలి అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనం చెప్పలేని యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ వైజ్ఞానికంగా మనిషి ఇలా ఎందుకు జరిగింది అంటే కొన్ని ప్లేట్లు ఇటు అటు కావడం వల్ల జరిగింది అని చెబుతున్నాడు కానీ కేవలం ఆ కారణం చెప్పి మనం వదిలేయడానికి లేదు ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఆలోచించాలి అంటే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించు 10 లక్షల భూకంపనలు అనేవి చిన్నవి పెద్దవి వస్తూ ఉంటాయి అందులో 20 అనేవి పెద్దవిగా ఉంటే ఆ 20లో ఒక్కటైనా సరే మహావిపత్కరమైనదిగా ఉంటుంది కనుక అలాంటి మహావిపత్కరమైన యొక్క భూకంపమే సిరియా మరియు తుర్కియాలో వచ్చిన భూకంపం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని కేవలం ఆత్మ సమీక్ష కోణంతో అపార్థం చేసుకోకూడదు ఇతర కోణాలు అనేకం ఉండొచ్చు కేవలం ఆత్మ సమీక్ష కోణంతో కొన్ని విషయాల్ని మీ ముందర ఉంచే ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను అభిమాన మిత్రులారా సాగర మథనం వల్ల హారాహలం వస్తుంది అని కోలాహలము పుడుతుంది అని పెద్దలంటారు అయితే ఆ మాట ఎలా ఉన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషికి అనుగ్రహించిన జ్ఞాన మదనం వల్ల అనేది అటు నిర్మాణము జరుగుతుంది ఇటు విచ్ఛిన్నము కూడా చోటు చేసుకుంటుంది కనుక మనిషి తనకు ప్రాప్తమై ఉన్న మేధను ప్రతిభా పాఠవాలను శక్తి సామర్థ్యాలను కనుక ప్రగతి బాటలో ఉపయోగించినట్లయితే మంచి మార్గంలో ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఆ దేశం అనేది ఆ ప్రాంతం అనేది నిర్మాణ రంగంలో ముందుకు దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు ప్రసాదించిన తెలివితేటలను గాని ప్రతిభా పాఠవాల్ని గాని అతను అధర్మ మార్గాన వినియోగిస్తున్నాడు అక్రమాలకి పాల్పడుతున్నాడు దోపిడీకి ఒడిగడుతున్నాడు విగ్రహారాధన అనేది వదలడం లేదు ఇలాంటి కొన్ని నేరాలకి కనుక మనిషి పాల్పడినట్లయితే అతని ఆ యొక్క మేధ మదనం వల్ల విచ్ఛిన్నం అనేది చోటు చేసుకుని జాతి అతలాకుతలం అవుతుంది అన్న యొక్క ఈ హెచ్చరిక కూడా ఇందులో ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట కుల్లన్ అఖద్నా బిదంబి మానవ చరిత్రను కనుక మీరు చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అనేక జాతుల్ని కాలగర్భంలో కలిపేశాడు మరి అలా కాలగర్భంలో కలిసిపోయిన ఆ జాతుల్ని తీసుకున్నట్లయితే కొందరి మీద అల్లాహ్ సుబ్హానహు వతాలా రాళ్ల వర్షాన్ని కురిపించాడు కొందరిని అల్లాహ్ సుబ్హానహు వతాలా భూమిలో అలానే పాతి పెట్టాడు కొందరి మీద అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రళయాన్నే పంపించాడు ఇలా రకరకాల యొక్క శిక్షలు ఆయా జాతులకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చి శిక్షించాడు అంటే అల్లాహ్ దానికి ఇస్తున్న యొక్క సమాధానం ఏంటంటే కుల్లన్ అఖద్నా బిదంబి ప్రతి ఒక్కరిని మేము అతను చేసిన పాప మూలంగా పట్టుకున్నాము కనుక అభిమాన మిత్రులారా ప్రపంచంలో ఎక్కడ ఏ యొక్క నష్టం వాటిల్లినా ముందుగా దాని బాధ్యులం మనమని మనం ఫీల్ అవ్వాలి
అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే ప్రళయ సమీపంలో భూకంపాలు అనేవి అధికమవుతాయి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ప్రజల మీద రాళ్ల వర్షం కూడా కురిపించడం జరుగుతుంది, అలాగే ప్రజల ముఖాలను వికృతంగా మార్చడం కూడా జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినప్పుడు సహాబా అన్నారు యా రసూలుల్లా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు సంగీత వాయిద్యాలు సర్వసాధారణమైనప్పుడు పాటలు పాడే పడతలు పెచ్చు పెరిగిపోయినప్పుడు అన్ని రకాల మద్యాన్ని ధర్మ సంబంధం చేసుకున్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రపంచంలో చోటు చేసుకునే మార్పు చేర్పుల్లో మానవ ప్రమేయం అనేది మానవ చేష్ట యొక్క ప్రమేయం అనేది ఎంతో కొంత ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు చోటు చేసుకుంటాయి అన్న విషయాన్ని మనం కాస్త నిశితంగా పరిశీలించినట్లయితే బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి మనిషి పాల్పడినప్పుడు, సమాజంలో సంపన్న వర్గాల్లో విషనాదితనం ప్రబలినప్పుడు, అయోగ్యులు జాతి బాధ్యత ప్రభుత్వ పగ్గాలు వారు అనేది తీసుకున్నప్పుడు, సమాజ శ్రేయస్సు ప్రజా సంక్షేమం గురించి అలగాజనాలు వాగ్వానాలు సంధించినప్పుడు, మద్య సేవన మగువలోలత్వం అశ్లీలత అధికమైనప్పుడు, నీచ మానవులు ధర్మాధిపతులుగా చలామణి అయినప్పుడు, ధర్మాధర్మాల నిమిత్తం లేకుండా యథేచ్ఛగా తీర్పులు చేసినప్పుడు, వ్యభిచారం వడ్డీ సర్వసాధారణమైపోయినప్పుడు, మస్జిద్ ముందుండే వెళ్ళటం కూడా రెండు రకాల నమాజు చదవాలన్న ఆలోచన సైతం మనిషికి కలగనప్పుడు, సమాధులు చెట్లు వీరుల విగ్రహాలు చిత్రపటాలను ప్రతిష్ఠింపజేసుకుని పూజలు చదివింపులు జరిపినప్పుడు, ఖురాన్ ఆదేశాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను పక్కన పెట్టి అన్య జాతుల సంస్కృతి సాంప్రదాయాలకు అగ్రతాంబూలం ఇచ్చినప్పుడు, మోసకారులు గొప్ప లౌక్యం గల వాళ్ళుగా చలామణి అయినప్పుడు, ధర్మాసనం న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వనప్పుడు, మాట తప్పడం మామూలైనప్పుడు, మంచిని మంచి అనడం చెడుని చెడు అనడం మానేసి చెడుని మంచిగా మంచిని చెడుగా ప్రచారం చేసినప్పుడు, మానవత్వే మొత్తం మంట గలిసినప్పుడు, ఈ ఘోరాలను చూడలేక చూసి చూసి తాడలేక బతకడం కన్నా చావే నయం అనుకున్నప్పుడు, సిగ్గు సిరిని అమ్మేసి మానం మర్యాదను తగలేసి దారి పక్కనే పురుషుడు స్త్రీతో రాత్రి క్రీడలో పాల్గొన్నప్పుడు, ధర్మం మీద నడవడం అలా చేతిలో నిప్పుకను పట్టుకున్నంత కష్టతరమైపోయినప్పుడు, సిగ్గొదిలి జనాలకే సిగ్గులకు సిగ్గొదిలిన జనాలకే ప్రజలు జేజేలు పలికినప్పుడు, వ్యభచారులకు నేరస్తులకు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఘనంగా సన్మానాలు చేసినప్పుడు, భూకంపాలు అల్లకల్లోల పరిస్థితులు ఉపద్రవాలు చోటు చేసుకుంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలు ఉల్లేఖనాల ద్వారా అర్థమవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహ్ బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుదీఖహుమ్ బఅద అల్లదీ అమిలు లఅల్లహుమ్ యర్జిఊన్. ప్రజలు చేజేతులా చేసుకున్న పాప కార్యాల మూలంగానే భూమిలోను సముద్రంలోను కల్లోలం వ్యాపించింది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, యథార్థం ఏమిటంటే ప్రజలు ఏ నిర్వాకాలకైతే పాల్పడుతున్నారో, ఏ నేరాలకు ఘోరాలకైతే ఒడిగడుతున్నారో, ఆ నేరాలకి గాను ఆ నిర్వాలకి గాను ఆ యొక్క పాపాలకి గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షించడం ప్రారంభిస్తే శ్వాస పీల్చే ప్రాణే ఈ పుడమి మీద ఉండదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మన నేరాలను అనేక మన తప్పిదాలను వయఫు అన్ కసీర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వదిలేస్తున్నాడు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఈ సందర్భంగా ముఖ్యంగా అల్లాహ్ వైపునకు ధర్మం వైపునకు మళ్ళాల్సిన అల్లాహ్తో తోబా ఇస్తిగ్ఫార్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా,
ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అది ఎక్కడో వేరే ప్రాంతంలో కూడా ఉండేది, వేరే దేశంలో కూడా ఉండేది, అలాగే గూగుల్లో సెర్చ్ చేసి ఏ ఏ ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి, ఏ ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయి, అబ్బో నేను నా ఏ ప్రాంతంలో ఉన్నానంటే అక్కడ భూకంపాలు వచ్చే ప్రసక్తి లేదు, నేను సేఫ్ అన్నాక ఒక విధమైనటువంటి భ్రాంతిలో బతుకుతుంటారు. అభిమాన మిత్రులారా, పైన కోరుకునబడిన విషయాలు ఏ సమాజంలో అవి ప్రబలినా, గమనించండి, ఏ సమాజంలో ప్రబలిన ఈ మానవ దౌర్బల్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాపాలు నేరాలు ఏవైతే ఉన్నాయో, ఏ సమాజంలో ఉన్నా ఆ సమాజాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా శిక్షిస్తాడు. బహుశా శిక్షించే ఆ తీరు అనేది మారచ్చు. కనుక అభిమాన మిత్రులారా, ఈ భూ ప్రకంపనను చూసిన మీదట ప్రళయ ప్రకంపన మనం గుర్తు చేసుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్ నాసు తక్కు రబ్బకుం ఇన్న జల్జలత సాఅతి షైఉన్ అజీమ్. మానవులారా, మీ ప్రభు ఆగ్రహానికి దూరంగా ఉండండి, అల్లాహ్ ఇలా తక్కువ కలిగి జీవించండి, ప్రళయ భూకంపం చాలా తీవ్రంగా భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని మరచిపోకండి. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పాలు పట్టే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మరచిపోతుంది, అలాగే ప్రతి గర్భిణి గర్భస్రావం జరుగుతుంది, ప్రజలు మైకంలో లేకపోయినా మైకంలో ఉన్నట్టు కనిపిస్తారు. నిస్సందేహంగా అల్లాహ్ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కనుక నిన్న మొన్నటి దృశ్యాల్లో ఎప్పుడైతే ప్రకంపనలు చోటు చేసుకున్నా మనం చూసాము, కొందరు నాన్నలు వారి వారి పిల్లల్ని పట్టుకెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళని కాపాడలేదు. కొందరు తల్లులు వారి పిల్లల్ని కాపాడని విధం ప్రయత్నిస్తున్నారు. అంటే దీని తీవ్రత అనేది ఇది, గమనించండి. మేము ఏ అంతమైపోయినా పర్వాలేదు, మా పిల్లలు సురక్షితంగా ఉండాలనక ఈ త్యాగ భవన అమ్మానాన్నలు మనకు కనబడింది. అయితే ప్రళయ ప్రకంపన అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే పాలు పట్టే తల్లి కూడా తన బిడ్డను మరిచిపోతుందంటే ఆలోచించండి ఎంత భయంకరంగా ఆ యొక్క ఘడియ ఉంటుందన్న విషయాన్ని. కనుక అభిమాన మిత్రులారా, మనం దాన ధర్మాలతోటి బడుకు బలహీన ప్రజల ఎడల కరుణతోటి జాలితోటి ప్రేమ అనురాగాలతోటి మనం అనేది జీవించే ప్రయత్నం కనుక మనం చేసి చెయ్యనట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని సైతం కఠినంగా హెచ్చరించే శిక్షించే అవకాశం ఉంది. కాబట్టి మనం రాగద్వేషాలను పెంచడం కన్నా ప్రేమానురాగాలను ప్రజలు పంచాలి, అలాగే వీలైనంత వరకు సమాజానికి సంఘానికి సాటి ప్రజలకు మనం మంచి చేసే ప్రయత్నం చెయ్యాలి. అదేవిధంగా అల్లాహ్ వైపు మళ్ళి అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవించే కృషి మనం అనేది ఆత్మవంచన లేకుండా చెయ్యాలి. అలానే చేస్తారని భావిస్తున్న మాట నేను గుర్తు చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా అలానే చేసేలా మనందరినీ నియమించాలని కోరుకుంటాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫాని వయ్యాకు బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు అలా గఫూరు రహీమ్. అల్హమ్దులిల్లాహ్.